నెక్స్ట్ క్యూ వన్ చూడము సిక్స్ ఫార్టీ టూ ఇంటూ ఫోర్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది సో లాస్ట్లో జీరో సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఆన్సర్ నెక్స్ట్ సెవెంటీ వన్ ఇంటూ ఫైవ్ చేస్తే త్రీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది లాస్ట్లో జీరో జీరో థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ట్వెల్వ్ నైన్ సార్ వన్ హండ్రెడ్ ఎయిట్ లాస్ట్లో జీరో సో థౌజండ్ ఎయిటీ ఫిఫ్టీన్ నైన్ సార్ వన్ థర్టీ ఫైవ్ లాస్ట్లో జీరో జీరో సో థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఇంటూ ఫైవ్ ఇవి వేస్తాం కదా లాస్ట్ చూడండి వన్ హండ్రెడ్ లెవెన్ ఇంటూ వన్ వన్ హండ్రెడ్ లెవెన్ లాస్ట్లో జీరో జీరో సో లెవెన్ థౌసండ్ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ టెన్ థౌజండ్ జీరో డబల్ జీరో డబల్ జీరో వస్తాయన వన్ పక్కన ఇవి ఆన్సర్స్ నెక్స్ట్ ఫార్టీ సిక్స్ పేజ్ చూడండి నన్ను సెకండ్ రోమన్ యూజింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఈ బ్లాంక్స్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఉన్నాను వన్ సెవెంటీ సెవెన్ ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు వన్ సెవెంటీ సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ని దేంతో మల్టిప్లై చేసి వన్ సెవెంటీ సెవెన్ వస్తుంది వన్తో చేస్తే వస్తుంది ఇది ఒక ప్రాపర్టీ సో వన్ వేయండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ జీరో జీరోతో దేన్ని మల్టిప్లై చేసినా ఏమొస్తుందన్న జీరో వస్తుంది నెక్స్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆన్సర్ జీరో రావాలి అంటే ఇక్కడ ఏం ఉండాలి జీరో ఉండాలి వన్ ఇంటూ డా డా డాష్ ఇజ్ ఈక్వల్ టు త్రీ సెవెంటీ నైన్ త్రీ సెవెంటీ నైన్ రావాలి వన్తో మల్టిపలై చేస్తాను అంటే ఏ నెంబర్ సేమ్ నెంబర్ ఉండాలి సో త్రీ సెవెంటీ నైన్ సిక్స్ ఎయిటీ నైన్ ఇంటూ వన్ అంటే సిక్స్ ఎయిటీ నైన్ ట్వంటీ నైన్ ఇక్కడేమో ఇటు సైడ్ ఈజ్ ఈక్వల్ ఇది ఇటు పక్కన ఫార్టీ సో ఈ ఫార్టీ ఇక్కడ వేసేయండి ట్వంటీ నైన్ ఇక్కడ వేసేయండి ట్వంటీ నైన్ ఇంటూ ఫార్టీ అన్నా ఫార్టీ ఇంటూ ట్వంటీ నైన్ అయినా ఒకటే కదా ఇది ఒక ప్రాపర్టీ లాస్ట్ చూడండి అన్న ఇటు ఈక్వల్ టు ఇటు పక్కన ఫిఫ్టీ టూ సెవెన్ ఉన్నాయి ఈ లాస్ట్ సెవెన్ ఇక్కడ సెవెను కామనే సో ఇక్కడ ఫిఫ్టీ టూ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ వేసుకోండి ఫిఫ్టీ టూ ఇంకా ఈ మిడిల్ నెంబర్ అంటారా మీ ఇష్టం వచ్చిన తీసుకోవచ్చు నేను ఇక్కడ టెన్ వేసుకున్నాను మీరు మీకు ఇష్ట వచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఓకేనా మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈక్వల్ టు ఇటు పక్కన ఫిఫ్టీ టూ సెవెన్ ఉన్నాయి ఇక్కడ ఉట్టి సెవెన్ ఒకటే ఉంది సెవెన్ సెవెన్ కామన్గా ఉన్నాయి సో ఫస్ట్ ఫిఫ్టీ టూ ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ వేసుకోండి ఇక్కడ ఈ మిడిల్ నెంబర్ ఏదైనా కానీ సేమ్గా ఉండాలి ఎందుకంటే మధ్యలో సింబల్ ఈజ్ ఈక్వల్ టు అంటే టూ సైడ్స్ ఈక్వల్ అని చెప్తున్నాడు కాబట్టి ఏదైనా సేమ్ నెంబర్ వేసుకోండి నేను ఫిఫ్టీ టూ ఇంటూ టెన్ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ టూ ఇంటూ టెన్ ఇంటూ సెవెన్ సో టెన్ ఇక్కడ వేసుకున్నాను ఫిఫ్టీ టూ టెన్ వేసుకున్నాను ఓకే నెక్స్ట్ ఫార్టీ నైన్ పేజ్ చూడండి ఇప్పటి వరకు మనం సింగిల్ డిజిట్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసాము ఈరోజు డబల్ డిజిట్ నెంబర్తో మల్టిప్లికేషన్ అన్న ఓన్లీ సింగిల్ డిజిట్తో మాత్రమే చేసాం మీరు ఇప్పుడు వరకు ఇప్పుడు మాత్రం ఈరోజు డబల్ డిజిట్తో చేద్దాం ఫస్ట్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఎయిటీన్ అన్న ఎయిటీన్లో ఫస్ట్ వన్స్ ప్లేస్తో ఈ వన్స్ ప్లేస్తో ఇక్కడ వన్స్ ప్లేస్తో నెక్స్ట్ టెన్స్ ప్లేస్తో మల్టిప్లై చేస్తాం అవి వచ్చిన ఆన్సర్ని ఇలా వేసేసుకుంటాము నెక్స్ట్ నెక్స్ట్ కిందకి వచ్చేసరికి కిందకు వచ్చేసరికి టెన్త్ ప్లేస్తో చేస్తాము టెన్స్ ప్లేస్తో చేసినప్పుడు వన్స్ ప్లేస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వన్స్ ప్లేస్ లీవ్ చేసి ఇలా ఇంటూ పెట్టుకోండి అంటే మీకు గుర్తుగా టెన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలన్నా ఇది ఒక్కడే మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఒక ఫస్ట్ చేద్దాం చూడండి ట్వంటీ సిక్స్ ఇంటూ ఎయిటీన్ ఎయిటీన్లో ఎయిట్ వన్స్ ప్లేస్ కదా సో ఎయిట్తో ఫస్ట్ టూ నెంబర్స్ చేద్దాం ఎయిట్ సిక్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్లో ఎయిట్ క్రాస్ చేసి ఇక్కడ వేసుకుంటాం మీకు ఫోర్ రిమైనింగ్ ఉంటుంది ఎయిట్ టూ ఆర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ అడ్ చేస్తే ట్వంటీ సో టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ వచ్చింది ఎయిట్తో చేస్తే నెక్స్ట్ కిందకు వచ్చేయండి ఇప్పుడు టెన్స్ ప్లేస్లో ఉన్న వన్తో చేయాలి అప్పుడు ఏం చేయాలన్నా వన్స్ ప్లేస్ కింద ఖాళీగా ఉంచేసి టెన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి దీని కింద వేసేస్తే మళ్ళీ ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది సో వన్స్ ప్లేస్ అయిపోయింది కాబట్టి వన్స్ ప్లేస్తో నెంబర్ చేసేస్తాం కాబట్టి టెన్స్ ప్లేస్లోకి వచ్చాం కాబట్టి ఈ వన్స్ ప్లస్ నెంబర్ లీవ్ చేసి టెన్స్ ప్లేస్ నుంచి వేసుకోవాలి ఆన్సర్ సో వన్ సిక్స్ జార్ సిక్స్ వన్ టూ జా టూ ఇక్కడ ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి మల్టీప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్ అని అన్న సో ఇక్కడ మెయిన్ ఎడిషన్ చేయాలి కాబట్టి చూడండి ఎయిట్ కింద ఏం లేదు కాబట్టి ఎయిట్ జీరో ప్లస్ సిక్స్ సిక్స్ టూ ప్లస్ టూ ఫోర్ సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ నన్న నెక్స్ట్ బీసెంట్ చూడండి థర్టీ సెవెన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఫస్ట్ ఎయిట్తో చేయాలి ఎయిట్ సెవెన్ సార్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్లో సిక్స్ ఇక్కడ వేసుకుంటాం ఇంకో ఫైవ్ ఉంటుంది ఎయిట్ త్రీ సార్ ట్వంటీ ఫోరు ట్వంటీ ఫోర్కి ఫైవ్ యాడ్ చేస్తే ట్వంటీ నైన్ సో టూ నైంటీ సిక్స్ వచ్చింది ఎయిట్తో చేస్తే నెక్స్ట్ టూతో చేసేటప్పుడు ఏం చేస్తాము వన్ ప్లస్ లీవ్ చేసి ఇక్కడ నుంచి వేసుకోవాలి ఆన్సర్ టూ సెవెన్ జార్ ఫోర్టీన్ ఫోర్టీన్లో ఫోర్ క్రాసెస్ ఇక్కడ వేసుకుంటాము మీకు వన్ రిమైనింగ్ ఉంటుంది టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ వన్ యాడ్ చేసి సెవెన్ సెవెంటీ ఫోర్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఎడిషన్ చేయాలి సో సిక్స్ నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ థర్టీన్లో త్రీ ఇక్కడ వేసుకుంటాము వన్ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటాము సో టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ సెవెన్ టెన్ సో వన్ థౌజండ్ థర్టీ సిక్స్ వచ్చిందన్న ఆన్సర్ వన్ థౌసండ్ థర్టీ సిక్స్ నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ ఇంటూ థర్టీ ఫోర్ ఫస్ట్ ఫోర్తో చేయాలి ఫోర్ నైన్ జార్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్లో సిక్స్ ఇక్కడ వేసుకుంటే ఇక్కడ త్రీ రిమైనింగ్ ఉంటుంది ఫోర్ ఫైవ్ ఆర్ ట్వంటీ ట్వంటీకి త్రీ యాడ్ చేస్తే ట్వంటీ త్రీ సో టూ థర్టీ సిక్స్ వచ్చింది ఫోర్త్ వచ్చేస్తే నెక్స్ట్ ఇక్కడ త్రీ నైన్స్ ఆర్ ట్వంటీ సెవెన్ సో ట్వంటీ సెవెన్లో సెవెన్ ఇక్కడ నుంచి వేసుకుంటాం వన్స్ ప్లేస్ లీవ్ చేస్తే టెన్త్ ప్లేస్ నుంచి వేసుకుంటాము త్రీ నైన్స్ ఆర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్లో సెవెన్ ఇక్కడ వేసుకుంటే ఒక టూ రిమైనింగ్ ఉంటుంది త్రీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టూ యాడ్ చేస్తే సెవెంటీన్ సో వన్ సెవెంటీ సెవెన్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఎడిషన్ చేయాలి సిక్స్ త్రీ ప్లస్ సెవెన్ టెన్ టెన్లో జీరో ఇక్కడ వేసుకుంటాము వన్ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటాము సో టూ ప్లస్ సెవెన్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ అగైన్ టెన్లో జీరోకి వేసుకుంటే వన్ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకోండి సో వన్ ప్లస్ వన్ టూ సో టూ థౌసండ్ సిక్స్ ఇస్ ద ఆన్సర్ టూ థౌసండ్ సిక్స్ నన్ను అలా చేయాలి ఫస్ట్ మళ్ళీ చెప్తాను ఒకసారి కావాలంటే ఫిఫ్టీ నైన్ ఇంటూ థర్టీ ఫోర్ ఫస్ట్ వన్స్ ప్లేస్తో చేసుకుంటాము ఫోర్ నైన్ జార్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్లో సిక్స్ ఎక్కడ వేసుకుంటే త్రీ రిమైనింగ్ ఉంటుంది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ట్వంటీ ప్లస్ త్రీ ట్వంటీ త్రీ టూ థర్టీ సిక్స్ వచ్చింది నెక్స్ట్ టెన్త్ ప్లేస్లో ఉన్న త్రీతో చేసినప్పుడు వన్స్ ప్లేస్ లీవ్ చేసుకోవాలి త్రీ నైన్ జార్ ట్వంటీ సెవెన్ సో సెవెన్ ఇక్కడ వేసుకుంటే మీకు టూ రిమైనింగ్ ఉంటుంది త్రీ ఫైవ్ సార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ టూ సెవెంటీన్ వన్ సెవెన్ సెవెన్ వచ్చింది ఇప్పుడు ఎడిషన్ చేసుకుంటే టూ థౌజండ్ సిక్స్ వచ్చింది నాన్న అలా నేను ఏబీసీ ఎక్స్ప్లెయిన్ చేశానన్న నెక్స్ట్ డిఈఎఫ్ ఈ త్రీ సెమ్స్ మీకు హోంవర్క్ ఈ త్రీ సమ్స్ మీ టెక్స్ట్ బుక్ లోండి చేయండి అలాగే మీ వర్క్ బుక్లో పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఉన్న వర్క్ బుక్లో పేజ్ నెంబర్ ట్వంటీ సిక్స్లో ఈ బ్లాంక్స్ నేను చెప్పాను టెక్స్ట్ బుక్లో బ్లాంక్స్ వర్క్ బుక్లో కూడా ఫిల్ చేసేయండి అలాగే ట్వంటీ సెవెన్ పేజ్లో ఈరోజు చెప్పినవి నేను చెప్పినవి ఏబీసీ మీకు ఇచ్చినవి డిఈఎఫ్ ఇక్కడ వరకు కూడా టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ నీట్గా ఫిల్ చేసేయండి అన్న ఓన్లీ టెక్స్ట్ బుక్లో మీరు ఈ త్రీ సమ్స్ చేస్తే సరిపోతుంది డిఈఎఫ్ చేస్తే చాలు టుమారో ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓన్లీ ఎఫ్ వరకు చేయండి వాటితో పాటు మనం సిక్స్టీన్త్ టేబుల్ వరకు ఆల్రెడీ నేర్చేసుకున్నాం కదా ఈరోజు మీకు సెవెంటీన్త్ టేబుల్ అన్న హోంవర్క్ ఒకసారి సెవెంటీన్త్ టేబుల్ వారాలు చెప్తాను చక్కగా మీరు చదువుకొని వన్ టైం రాయండి నీట్గా మీ నోట్స్లో సెవెంటీన్ వన్ సార్ సెవెంటీన్ సెవెంటీన్ టూ సార్ థర్టీ ఫోర్ సెవెంటీన్ త్రీ సార్ ఫిఫ్టీ వన్ సెవెంటీన్ ఫోర్ సార్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీన్ ఫైవ్ సార్ ఎయిటీ ఫైవ్ సెవెంటీన్ సిక్స్ ఆర్ వన్ హండ్రెడ్ అండ్ టూ సెవెంటీన్ సెవెన్ సార్ వన్ నైంటీన్ సెవెంటీన్ ఎయిట్ సార్ వన్ థర్టీ సిక్స్ సెవెంటీన్ నైన్ సార్ వన్ ఫిఫ్టీ త్రీ

సెవెంటీన్ సిక్స్ ఆర్ వన్ హండ్రెడ్ అండ్ టూ సెవెంటీన్ సెవెన్స్ ఆర్ వన్ నైంటీన్ సెవెంటీన్ ఎయిట్స్ ఆర్ వన్ థర్టీ సిక్స్ సెవెంటీన్ నైన్స్ ఆర్ వన్ ఫిఫ్టీ త్రీ సెవెంటీన్ టెన్స్ ఆర్ వన్ సెవెంటీ అలా సెవెంటీన్త్ టేబుల్ వన్ టైం మీ నోట్స్లో రాయండి చదవండి వాటితో పాటు ఈ మల్టిప్లికేషన్స్ కూడా మీ టెక్స్ట్ బుక్ మీ వర్క్ బుక్లో కూడా ఫిల్ చేయండి పేజ్ నెంబర్ ఫిఫ్టీలో ఉన్నవి డిఈఎఫ్ సమ్స్ ఇక్కడి వరకు మీ టెక్స్ట్ బుక్లోనూ అలాగే మీ వర్క్ బుక్ కూడా నీట్గా ఫిల్ చేసేయండి అన్న ఓకే థ్యాంక్ యూ